హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్. ఇవాళ మీకు ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. రైస్కి, రోటీస్కి, అన్నిటికీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు వీడియో చూసి నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను. దాన్ని ఆల్రెడీ నేను కడిగేసాను. పసుపు ఉప్పు అన్నీ వేసి కడిగాను. దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి, ఒక హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూను ఉప్పు వేసి బాగా కలుపుకొని దీంట్లో కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 4 లవంగాలు, 3 యాలకులు, ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒక హాఫ్ కప్ నీళ్ళు వేసుకొని దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టండి. పూర్తిగా ఉడకనివ్వద్దు. ఒక 1/3 వంతు ఉడికిందంటే చాలు, తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండిలో నేను ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. దీంట్లో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు నేను తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే మరీ తీయగా ఉంటుంది. నేను 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తరిగింది వేసుకొని ఉల్లిపాయలు వేగడానికి 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని అది బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మంచిగా వేయించుకోండి 5 నిమిషాల పాటు. ఇక్కడ ఉల్లిపాయలు సగం ఉడికింది, సగం వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/3 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం. దీంట్లో మీరు స్పైసెస్ అన్నీ మీకు ఎట్లా కావాలో అంత దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలన్నీ నేను నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. మీకు కారము అవన్నీ ఎక్కువ కావాలనుకుంటే, స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు ఉల్లిపాయలు వేగిపోయినాయి. దీంట్లో ఇప్పుడు నేను ఉడకబెట్టిన రొయ్యల్ని వేసుకోబోతున్నాను. ఉడికిన రొయ్యలన్నీ వేసి దీన్ని బాగా వేయించుకోవాలి 5 నిమిషాల పాటు. బాగా రొయ్యలకి ఆ స్పైసెస్ ఇవన్నీ బాగా కలిసేలాగా 5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదు. చూసారా, చాలా వరకు వేగిపోయింది రొయ్యలన్నీ. ఇది చాలా బాగుంటుంది రైస్కి, తప్పకుండా మీరు ట్రై చేయాలి. దీంట్లో కొంచెం కర్రీ, కొత్తిమీర వేసుకొని లాస్ట్లో చల్లుకొని దించేసుకోండి. ఇప్పుడు రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఇది రోటీకి కానీ రైస్కి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. మీరు అలానే కూడా తినచ్చు. ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. చూసారుగా, రొయ్యల వేపుడు రెడీ. ఖచ్చితంగా మీరు నా వీడియోస్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి.